Beloved, we thank the Lord for these 3 days of gatherings the Lord has lovingly given to us. మన ప్రభు ఎంతో ప్రేమపూర్వకంగా మనకి ఇచ్చిన 3 దినాల పరిచర్య కొరకై మనం దేవునికి వందనస్తులమై ఉంటున్నాం. And especially the small fragment of the theme verse from chapter 3 of Philippians and verse 14. ప్రాముఖ్యంగా ఫిలిప్పీ రాసిన పత్రిక 3:14 అప్రాముఖ్యమైన ముక్క ఒక భాగాన్ని మాత్రమే చూస్తున్నాం. We have the high calling of God in Christ Jesus. క్రీస్తు యేసు నందు ఉన్న దేవుని ఉన్నతమైన పిలుపు. The whole verse he speaks about, I press toward the mark for the prize of the high calling of God in Christ Jesus. అటువంటి బహుమానం పిలుపును కలుగు బహుమానం పొందవలని గురియద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. So the whole verse we may not be able to sufficiently meditate and study, but we will try to cover as much as possible, and the Lord may give us grace. దేవుడు కృప ఇచ్చినంత పర్యంతం ఈ వచనం సంపూర్ణంగా మనం ధ్యానించలేము, అయినప్పటికీ కొంత మట్టుకైనా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. Now coming to the main fragment, the calling of God in Christ Jesus. ప్రాముఖ్యమైన ఆ ముక్క కొరకు క్రీస్తు యేసును దేవుని ఉన్నతమైన పిలుపు. We understand that this is a calling of God, it is not a calling of man. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఇది ఈ పిలుపు మనిషినిది కాదు, దేవుని పిలుపు. It is not a call from any human being. ఏ మనిషిని బట్టి ఈ పిలుపు మనకు రాలేదు. But this is a call which has been given to us from the Lord God himself. దేవుడే స్వయముగా ఇచ్చే ఉన్నతమైన పిలుపు అని మనం చూస్తాం. And this call he has sent it through a very important person. ఈ పిలుపు వెరీ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ద్వారా మనకు పంపిస్తున్నాడు. He didn't send any of these archangels to give this call to mankind. దేవుని దగ్గర నుండి ప్రధాన దూతల ద్వారా ఈ పిలుపును మనకు అందించబడలేదు. He didn't choose any of the seraphs or the cherubims or the angelic beings to send this call to the human race. సెరాపులు మహాదూతలు కూడా మనుషులకు ఈ వర్తమానం పంపించవని దేవుడు కోరుకోలేదు. బట్ ది బైబిల్ సేస్ హియర్, అయితే దేవుని వాక్యం బైబిల్ అంటుంది, కాలింగ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, దేవుని ఉన్నతమైన క్రీస్తునందు ఉన్న పిలుపు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ బీయింగ్ ద పర్సన్ హూ ఇస్ కాలింగ్ అస్ ఫర్ దిస్ కాల్. క్రీస్తు యేసే దేవుడిగా స్వయంగా మనలను ఈ పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. సో వి కెన్ అండర్స్టాండ్ లైక్ దిస్, ఈ రీతిగా మనం అర్థం చేసుకోవచ్చు, గాడ్ ద ఫాదర్ వాంటెడ్ టు కాల్ ద సిన్ఫుల్ మ్యాన్, తండ్రి అనే దేవుడు పాపి అనే మనిషిని పిలవటం ఇష్టపడ్డాడు. ఇఫ్ హి కాల్స్ హిమ్ స్ట్రైట్ అవే, నేరుగా సూటిగా ఆయన పిలవచ్చు, విత్ ఆల్ హిస్ గ్లోరీ, తన సమస్త మహిమతో, విత్ ఆల్ హిస్ పవర్ శక్తితో, విత్ ఆల్ హిస్ కన్స్యూమింగ్ ఫైర్ అగ్ని దహించు అగ్నితో. వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్, ఈ మనిషికి ఏం సంభవిస్తుందండి? ఫర్గెట్ అబౌట్ హియరింగ్ దట్ కాల్. ఇంకా పలుపు రాకముందే ఇంకా మర్చిపోయిన వాళ్ళు మనం. ఫర్గెట్ అబౌట్ హియరింగ్ ద కాల్, వినుటకే ఇంకా కాకపోయినా, ఈవెన్ ద presence of that God will consume us away. Aina sanide manalu dahinchi vestundi, kalchi vestundi. That is why the Lord Jesus Christ came in the form of a man. Ganukane Yesu Christu prabhu sharira dhari ayi vachadu. He condescended himself. Aina diga raagaladu aina. He humbled himself. Tanu tanu deenudiga tagichukunadu. He confirmed himself into a human body. Manava dehamunaku shariramunaku tanu tanu tagichukunadu. How beautiful. Enta ramemanidi. He called us by becoming one like us. Manulu pilichinallo ayana manulo oka okadiga cheyabaddadu. He came into this world calling you and me and every human being. Ninnu nannu samastamaina manavalni pilichutakai ayana manavudiga ee lokamuniki digi vachina. That's why we read here three important terms about this calling. Ee pilupunu gurinchi moodu pramukhyamaina matalu. Firstly we read here it's a high calling of God in Philippians 3:14 itself. Philippians 3:14 lo devunu unnathamaina pilupu. So high itself tells us that it is not from any lowly place, it is from a very high place. ఉన్నతమైన అనే మాటలోనే అర్థం ఇమిడి ఉంది, అది తగ్గిన స్థలములో నుంచి కాదు, చాలా శ్రేష్టమైన ఉన్నతమైన స్థలముల నుంచి వచ్చిన పిలుపు. హైయెస్ట్ ప్లేస్ దట్ వి నో ఆఫ్, మనకు తెలిసిన ఉన్నతమైన గొప్ప ప్రాముఖ్యత స్థలం ఏది? వాట్ ఇస్ ది హైయెస్ట్ ప్లేస్ వి నో ఆఫ్? మనకు తెలిసింది ఎక్కువ అంటే దూరంగా పెద్ద కనపడేది ఏంటి? మేబీ సమ్ గ్రేట్ మౌంటైన్స్ లైక్ హిమాలయాస్, హిమాలయ లాంటి పెద్ద పర్వతమా, సంథింగ్ లైక్ దాట్, అలాంటిది అనుకోండి. బట్ ద మోస్ట్ హైయెస్ట్ ప్లేస్, అత్యున్నతమైన స్థలము, బియాండ్ ది హెవెన్స్, పరలోకము, ఆకాశములపైన, ఆకాశముపైన, ఇన్ బియాండ్ ఆల్ ద గెలాక్సీస్ అండ్ మిల్కీ వేస్, అక్కడ ఉన్న మిల్కీ వే, అక్కడ ఉన్న గెలాక్సీ, ఆ నక్షత్ర రాశుల నుండి. What is greater than that? దానికంటే ఉన్నతమైనది ఏదండి? హెవెన్, పరలోకము. That's why the Bible says, ఇక్కడ పరలో దేవుని వాక్యం, Book of Hebrews, హెబ్రీయుల రాసిన పత్రిక chapter 3 3:1 Hebrews chapter 3 and verse 1 హెబ్రీ 3:1 Wherefore
holy brethren, partakers of the heavenly calling, consider the apostle and high priest of our profession, Christ Jesus. Hebrews 3:1 induvarana paraloka sambandhamana pilupulo paalu pondina parishuddha sahodrulara manam oppukonna daniki apostolunu pradhana yajakudu yesu meeda lakshyamunchudi. It is high calling, idi unnatamaina pilupu, because it is a heavenly calling, endukante adi paralokamaina pilupu. A God of heaven, paraloka devudu. In the Holy Bible we see, parishuddha grandhamlo chustam kada, in the Old Testament, the God of Israelites, the God Jehovah is called the God of the heavens. Israel devudani paralokamundana devudani ayana pilavabadutunadu. All the others are called the gods of this world. Migitha devulandaru ee loka devulani pilavabadutunadu. So there are many gods, so called gods in this world. Devudani pilavabade vallu chaala mandi devulu unnaru. Only one God of heaven. Oite paralokamundana devudu okade. That is the Lord Jesus Christ. Adi Yesu Christ Prabhu. He has called us with a heavenly calling. Paralokamaina piliputo devuni pilutho ani pilichadu. When a heavenly God calls us, paraloka devudu pilichinappudu, it is a heavenly calling. Adi paraloka pilupe. You know, for example, udaharanaki, suppose you know some people get call for jobs. Udyogam korake kontha mandiki pilupu vastundi. So if they get it from the railways, railways anukundam oka call vaste, so what they say, where did they get the call from? Ekkadi nunchi vachindi pilupu anante, they'll say they got it from electricity board. Electricity board antara, or they will say state government, what they will say, state government nunchi vachindatara, what is we got call letter from railways, oh railways nunchi ma call letter vachindandi antara. So where it comes from, that name is given to that. Kanaka great unnatamaina pilupu ante daniki sambandhina sthalanu gurinchi cheptundi. So the heavenly calling speaks that the call has come from heaven, it has not come from the world. Paraloka pilupu ante paralokam nunchi vachindani ee lokam nunchi kadani telichestundi. It's not a earthly calling, adi bhusambandhamaina pilupu kadu. It's not a carnal calling, idi sharira sambandhamaina pilupu kadu. It's a heavenly calling, idi paralokamaina pilupu. It's a high calling, unnatamaina pilupu. So God is in high, devudu unnata sthalamlo unnadu. As we know that, adi manaku telusu, that he dwells in the most high place, unnatamaina sthalamlo ayana nivasinchuvadu. And from his dwelling place he has called us, aa nivas sthalamlo nunchi manu pilichinadu. To call us he came down, no doubt, nannu manavalu pilivutiki ayana digi vachadu andu sandeham ledhu. But though he came down, ayana kindiki vachina, his call is from heaven, aa pilupu matram paralokam ide pilupu. The call letter is brought to us by the postman. కాల్ లెటర్ సాధారణంగా ఉద్యోగ సంబంధమైనది పోస్ట్ మ్యాన్ తీసుకొని వస్తాడు. వి డోంట్ సే పోస్ట్ మ్యాన్ కాల్డ్ us. పోస్ట్ మ్యాన్ నుంచి పిలుపు వచ్చిందని మనం చెప్పం. వి డోంట్ సే పోస్టల్ పీపుల్ హావ్ పోస్ట్ ఆఫీస్ హస్ కాల్డ్ మీ. పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని చెప్పం. సో అండ్ సో ఆఫీస్ హస్ కాల్డ్ మీ, ద కలెక్టర్ హస్ కాల్డ్ మీ, రైల్వే మినిస్టర్ హస్ కాల్డ్ మీ, ఆర్ ఫ్రమ్ ఇట్ కాల్ హస్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ, వాట్ ఎవర్ వి సే. ఇదో ఫలానా స్థలం నుంచి, ఫలానా డిపార్ట్మెంట్ నుంచి, రైల్వేస్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిందని వారి పేరు చెప్తాం. ఇట్స్ ఎ హెవెన్లీ కాలింగ్, పరలోక పిలుపు. Sent by the heavenly father, paraloka tandi dwara ivabadina pilupu. Through his only begotten beloved blessed son, the Lord Jesus Christ, kanaka advitiya kumarudaina yesu christ paravundunna pilupu. Thirdly, mudavadiga, we can read it, manu chadavochu bhagam, in 2 Timothy, rendava timothi chapter 1 and verse 9 please. 1 9th vachanam, rendava timothi 1 9. Who has saved us and called us with an holy calling, not according to our works, but according to his own purpose and grace, which was given us in Christ Jesus before the world began. Telugulo 9:10 vachanalu kalapudi unnai aithe ma kinda bhagamu yesu mana rakshakuni pratyakshithra bayalaparchinadinai tana kurbana batti mananu rakshinchi parishuddhamaina piliputo ayana mananu pilichenu. See, in all these three portions, ee moodu bhagamallo you find the name Christ Jesus as it is. క్రీస్తు యేసు క్రీస్తు అనే మాట మూడు చోట్ల అదే రీతిగా కనబడుతుంది. దిస్ థర్డ్ యునో టైటిల్ గివెన్ ఆల్సో హియర్, ఇక్కడ మూడవ బిరుదు ఏమని ఇవ్వబడింది అంటే హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు. He has called us from a high place, unnatamaina sthalamlo nunchi pilichadu. He has called us from the heavenly place, paraloka sambandhamaina sthalamlo nunchi pilichadu. He has called us from the holy place, parishuddha sthalamu nundi pilichadu. He is a holy God, పరిశుద్ధుడైన దేవుడు. ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంటుంది. వెరీ క్లియర్లీ వి అండర్స్టాండ్ బై ద నేమ్ ఇట్సెల్ఫ్, ఆ పేరులోనే స్పష్టంగా మనం అర్థం చేసుకునే విషయం. ఓన్లీ బుక్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ కాల్డ్ హోలీ బైబిల్, ఈ లోకములో ఉన్న అన్ని గ్రంథములు ఒకే గ్రంథము పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేది బైబిల్ గ్రంథం. బికాస్ ద వన్ హూ ఇస్ సీన్ ఇన్ దిస్ బుక్ ఇస్ అ హోలీ గాడ్, ఈ పుస్తకాన్ని చూసిన దేవుడే పరిశుద్ధ దేవుడు. హీ ఇస్ నాట్ సింగిల్ హోలీ, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, హీ ఇస్ ట్రిప్లీ హోలీ, హీ ఇస్ హోలీ, హోలీ,
హోలీ. మూడంతల పరిశుద్ధులైన దేవుడు, అతడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులైన దేవుడు. ఇన్ ది ఎంటైర్ బైబిల్, దాన్ని బైబిల్గా రికార్డ్ చేయబడింది. ఫ్రమ్ జెనెసిస్ టిల్ రెవలేషన్, ద హోల్ ఆఫ్ ద బైబిల్, ఆది కాండం నుంచి ప్రకటన వరకు గ్రంథమంతటిలో, ఎ వర్డ్ విచ్ ఇస్ రిపీటెడ్ 3 times టుగెదర్ ఇస్ ఓన్లీ ద వర్డ్ హోలీ. మూడు సార్లు ఒకే రీతిగా చెప్పబడిన మాట పరిశుద్ధుడు అనే మాట మాత్రమే. అండ్ దట్ ఆల్సో ఇట్ ఇస్ మెన్షన్ ఇన్ రిగార్డ్స్ టు గాడ్స్ నేచర్ అండ్ హిస్ క్యారెక్టర్. దేవుని స్వభావం అండ్ గుణలక్షణం చెప్పుటకు మాత్రమే మూడు సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని రాయబడింది. ఇఫ్ ఎ హోలీ గాడ్ ఇస్ కాలింగ్ us, పరిశుద్ధుడని దేవుడు పిలుస్తుంటే, మోస్ట్ హోలీ, అత్యున్నతమైన పరిశుద్ధుడు, హీ సిన్లెస్, పాపరహితుడు ఆయన, హీ న్యూ నో సిన్, పాపం ఎరుగని వాడు ఆయన, హీ డిడ్ నో సిన్, పాపము చేయని వాడు, దేర్ వాస్ నో సిన్ ఇన్ హిమ్, పాపము లేనివాడు. దట్ హోలీయెస్ట్ ఆఫ్ హోలీ గాడ్, పరిశుద్ధుడైన సంపూర్ణమైన పరిశుద్ధుడైన దేవుడే, హీ హాస్ కాల్డ్ యు అండ్ మీ, నిన్ను నన్ను పిలిచినాడు. దట్ ఈస్ వై ద కాలింగ్ ఈస్ అ హోలీ కాలింగ్ కనుకనే ఈ పిలుపు పరిశుద్ధమైన పిలుపు అని చెప్తాం. The holy calling of God, దేవుని పరిశుద్ధ పిలుపు, is given to us by the Holy Son of God, పరిశుద్ధుడైన కుమారుని ద్వారా ఇవ్వబడిన పిలుపు, it is ministered to us by the Holy Spirit of God, పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందించబడిన పిలుపు, we understand or we grasp it through the Holy Writ of God, Holy Writ, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన లేఖనం ద్వారా మనం తెలుసుకోవాల్సిన పిలుపు. Holy Scriptures are what teach us, tell us about this holiest of holy God, His Holy Son, His Holy Spirit, and His Holy Calling. ఈ పరిశుద్ధ లేఖనములన్నీ గ్రంథం బైబిల్, పరిశుద్ధులైన దేవుడిని, పరిశుద్ధులైన కుమారుని, పరిశుద్ధ ఆత్మను గురించి మనతో మాట్లాడుతుంది. All these things I am telling only as the introduction to the high calling. ఈ మాటలన్నీ ఉన్నతమైన పిలుపునకు మరి ఇంట్రొడక్షన్ గా ప్రారంభంగా చెప్పబడే తొలి పలుకులు ఇవి. Now there are some important facts about this calling. ఈ పిలుపును గురించి ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. Because it is God's calling. ఇది దేవుని పిలుపు కాబట్టి. It's a high and heavenly and holy calling, parishuddhamaina unnatamaina pilupu kabatti, and this calling is through the Lord Jesus Christ only. Ee pilupu kevalam Yesu Christ prabhu dwara maatrame ivabadindi. No man can call you and me on on the behalf of God. Devuni pakshanga ye manushudu ninnu nannu pilavalerandi. Remember that. There is gnap pettukondi. God does not do things in proxy. ఏదో తరచు మారుగా వేరే వారిగా దేవుడు ఎప్పుడు అట్లా పరిచేయడు. దిస్ ఇస్ హిస్ కాలింగ్, అది ఆయన పిలుపు. హీ విల్ నాట్ టెల్ మీ ఆనంద్ ప్రభుదాస్ యు గో అండ్ స్టార్ట్ కాలింగ్ పీపుల్. నో, హీ విల్ నాట్ టెల్ దట్. దేవుడు వచ్చి ఆనంద్ ప్రభుదాస్ నువ్వు వెళ్ళి వారిని పిలువు అని దేవుడు చెప్పడు. నో, గాడ్ కాల్స్ హిస్ పీపుల్ స్ట్రైట్ అవే, పర్సనలీ, వన్ టు వన్ కాలింగ్ ఇట్ ఇస్. వ్యక్తిగతంగా ఒకరితో ముఖాముఖిగా దేవుడే పిలిచి పిలిపిది. హిస్ అవర్ పర్సనల్ గాడ్, ఇది వ్యక్తిగతమైన దేవుడు. హిస్ అవర్ పర్సనల్ సేవియర్, ఆయన వ్యక్తిగతమైన రక్షకుడు. ఆయన హిస్ అవర్ పర్సనల్ మాస్టర్ హు హస్ కాల్డ్ us, మనం పిలిచిన వ్యక్తిగతమైన యజమానుడు ఆయన. So we find few correct qualities about the calling here. ఇప్పుడు పిలుపును గురించిన కొన్ని లక్షణాలు చూశాం. When we come to Romans chapter 11, రోమీయుల రాసిన పత్రిక, what does Paul mention here? పౌలు భక్తుడు ఏమని చెప్తాడో చూద్దాం. He is speaking actually about the Jews and the Gentiles. అక్కడ యూదులు అన్యుల గురించి విశేషంగా ఆయన మాట్లాడుతున్నాడు. And the combination of the both into the New Testament church. ఈరని ఇద్దర్ని కలిపి నూతన నిబంధనలో సంఘముగా పిలుస్తున్నాడు. Because for the Jewish nation or the Jewish people at that time, it was very very difficult to digest that Gentiles have become one with them. యూదులు అన్యజనులు వారితో కూడా ఏకంగా చేయబడిన విషయాన్ని వారు జీర్ణించుకోవడానికి ఇష్టపడలేదు. It was very difficult for them to grasp it, to receive it also. Even Peter had difficulty in that matter. Even Peter? Peter had difficulty in that matter. పేతురు భక్తుని కూడా సైతం ఇది కష్టతరం అయిపోయింది. Acts chapter 10. ఆపస్తుల కార్యం 10వ అధ్యాయం. Lord told, were telling, wanted to tell him to go to the house of Cornelius. కొర్నేలియు గృహానికి మీరు వెళ్ళమని ఆపస్తుల కార్యం 10వ అధ్యాయంలో. Cornelius was a Gentile. కొర్నేలియు అన్యుడు. And Peter was most resistant to go. అక్కడ వెళ్ళడానికి మరి పేతురు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. 3 times God had to give one vision repeatedly. మూడు సార్లు ఒకే దర్శనాన్ని ప్రభు ఆయనకు చూపించాల్సి వచ్చింది. To tell him not to call unclean that which God has termed as clean. దేవుడు పరిశుద్ధ పరిచిన పరిచిన దాటిని అపరిశుద్ధమని అపవిత్రమని ఎంచకూడదని పేతురు ప్రత్యేకంగా స్పష్టంగా యేసు ప్రభువారు తెలియజేశారు. That's not our topic, otherwise we'll get sidetracked. అది మన అంశం కాదు. Romans chapter 11 and verse 29. Roma 11:29 lo, for the gifts and calling of God are without repentance. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయములను పిలుపు విషయములను పశ్చాత్తాపపడడు. God does not change his calling. దేవుడు తన పిలుపును మార్చజాలడు. We must always remember this. ఎప్పుడు మనం ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. Because
devil is very subtle. సాతానుడు ఎంతో కుయుక్తిపరుడు. He is a liar. అబద్ధికుడు. He is a thief. ఆయన దొంగ. He is a murderer. నరహంతకుడు. Such a subtle fellow. అంత కుయుక్తి కలిగిన మోసకారమే వ్యక్తి. He will deceive the people. దేవుని ప్రజలను మోసం చేస్తాడు. So terrible. Even in Matthew chapter 25 it says, if so even the elect shall be deceived. మత్తయి 25 మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడుదురు అని రాయబడి. We have to be very careful. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. He will try to deceive us by telling, no, 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 God has called you at that time for that thing, now he is calling you this time for this thing. అరే కాదులే, దేవుడు ఆ సందర్భంలో దాని కొరకు నిన్ను పిలిచాడు, ఇది కాదులే అని మనం మోసం చేస్తాడు సాతాను. This time he is calling you for this thing. ఈ విషయంలో ఇప్పుడు ఇంకో దేని కొరకు పిలుస్తున్నాడు అంటాడు. No. అలాంటిది కాదండి. God does not change. దేవుడు మార్పు చెందనివాడు. And God's word does not change. దేవుని మాట మార్పు చెందనిది. In the same way God's calling does not change. అదే రీతిగా దేవుని పిలుపు కూడా మార్చబడదు. He says God's calling of God are without repentance. పిలుపు విషయములో దేవుడు పశ్చాత్తాప పడడు అంట. Devil changes his words. సాతాను తన మాటను మారుస్తాడు. You must have seen about an animal called the chameleon, you know. Chameleon అనే ఒక తొండ అంట. తొండ. తెలుగు, యూనో. It goes on changing its color wherever it goes. ఎక్కడికి వెళ్ళినా తన కలర్ రంగు అంతా మార్చుకుంటా ఉంటుంది. If it goes on a green leaf, it will become a green animal. పచ్చగా ఉండే స్థలంలో పసగా అయిపోతుంది. If it goes on a brown bark, it will become a brown lizard. బ్రౌన్ కలర్ లో ఉంటే బ్రౌన్ మరి బలిలాగా ఉంటుంది. If it goes on any colorful flower, it will tend to turn to that color. ఏదో రంగురంగుల పుష్పలాగా ఉంటే అలాగా మారిపోతుంది. That is devil's nature, remember that. అది జ్ఞాపకం పెట్టుకోండి, సాతాను యొక్క కుయుక్తి. God does not change his colors. దేవుడు తన రంగును మార్చుకోడు. God does not change his calling. తన పిలుపును మార్చుకోడు. God's calling are sure calling. దేవుని పిలుపు నిశ్చయమైన పిలుపు. That's why we must hold on to the unchanging calling of God. దేవుడు మార్పు చెందని దేవుని పిలుపుకు మనం ఇప్పుడు కట్టుబడి ఉండాలి. 1 Corinthians chapter 7. మొదటి కొరింథీ 7వ అధ్యాయం. 1 Corinthians chapter 7. మొదటి కొరింథీ 7వ అధ్యాయం. Verse 20. 20వ వచనం. Let every man abide in the same calling wherein he was called. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే ఉండవలెను. Because the calling is not going to change. ఆ పిలుపు మార్చబడనిది. Verse 24 also. 24 వచనం కూడా. But let every man abide wherein he is called, therein abide with God. సహోదరుల, ప్రతి మనిషిని ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనో దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. We are abiding with God in his calling. ఆ పిలుపులో దేవునితో నిలబడి ఉండు. And the calling will never change. ఆ పిలుపు మార్చబడనిది. So our decision which is following the calling of God should not be wavering, should not be unstable. కనుక దేవుని పిలుపు విషయంలో మన తీర్మానము కదల్చబడనిదిగా నిత్యము నిలిచేదిగా ఉండాలి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ అంటుంది, if you are double minded, మీరు ద్విమనస్కులైతే, you are very unstable person, మీరు అస్థిరులై ఉంటారు. Book of James, యాకోబు పత్రిక chapter 1, it's not to discourage you, but it's only to remind you that the devil is the one who brings instability, double mindedness in a believer's heart. విశ్వాస హృదయములో ఏ రీతిగా సాతాను మోసపరచాడో ఆ విషయంలో నేను ఈ మాట చెప్తున్నాను, కానీ మిమ్మల్ని కలవపరచాలని విమర్శించాను. And verse 6, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. Let him that ask in faith nothing wavering, for he that wavereth is like a wave of sea driven with the wind and tossed. For let not that man think that he shall receive anything of the Lord. A double minded man is unstable in all his ways. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగుబడెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలిడెను. అట్టి మనిషి ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో అస్థిరుడై గనుక ప్రభువులను తనకు ఏమైనా దొరుకునని తలంచుకునరాదు. సో ఈవెన్ ఆస్కింగ్ టు గాడ్ ఫర్ సచ్ ఎ మ్యాన్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ వెయిన్. కనుక అటువంటి విషయంలో మనం దేవుని అడుగుట కూడా అది కూడా వ్యర్థమని చెప్పబడుతుంది. బికాస్ డబుల్ మైండెడ్నెస్, ఎందుకంటే ద్విమనస్కత్వం, అన్స్టెబిలిటీ, అస్థిరత్వం కలిగి ఉంది, వేవరింగ్, అటు ఇటు రెపరెపలాడుట. డోంట్ నో ష్యూర్లీ వాట్ హస్ గాడ్ కాల్డ్ మీ ఫర్ దిస్ ఆర్ ఫర్ దట్ ఆర్ ఫర్ సంథింగ్ ఎల్స్. దేవుడు దీని కొరక దాని కొరక మరి దేని కొరకైనా పిలిచాడు అనేటువంటి ఆ సందేహం. What does the apostle Peter say? అపోస్తలుడైన పేతురు ఏమంటాడంటే, that verse is written in the top verse also. అది మనకు ఈ పత్రికలో రాయబడింది. Bottom verse. కింద రాయబడింది. What? 2 Peter 1:10. రెండో పేతురు 1:10 వచనం. Yes, 2 Peter chapter 1 and verse 10. రెండో పేతురు 1:10. Wherefore, rather brethren, give diligence to make your calling and election sure. For if you do these things, you shall never
fall. రెండో పేతురు 1:10 అందువల్ల సోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకే మరి జాగ్రత్తపడుడి. Make it very sure. అది మీరు నిశ్చయం చేసుకోండి. Confirm it with God. అది నిర్ధారణ చేసుకోండి దేవునితో. God's word. దేవుని వాక్యముతో. There is nothing wrong if you ask the Lord to fulfill some signs in order to confirm the call. పిలుపును గురించి దాన్ని నిశ్చయం చేసుకున్నట్టుగా దేవుని గురించి అయినా కొన్ని సూచనలు అడగడం తప్పేం కాదు. లెట్ మీ రిమైండ్ యూ, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ద కాల్ విల్ నాట్ బి ఎ సైన్. ఆ పిలుపే మరి గుర్తు కాదు. ద కాల్ విల్ నాట్ బి గివెన్ ఇన్ ఎ సైన్. అది ఒక సూచన ద్వారా పిలుపు ఇవ్వబడదు. ద కాల్ ఇస్ గివెన్ బై ద వర్డ్. పిలుపు దేవుని వాక్యం ద్వారా ఇవ్వబడుతుంది. గాడ్ స్పీక్స్ అండ్ కాల్స్ us. దేవుడు మాట్లాడుతూ పిలుస్తాడు. బట్ ద కాల్ క్యాన్ బి కన్ఫర్మ్డ్ అండ్ డబ్లీ అష్యూర్డ్ by signs which the Lord fulfills for us. ఆ పిలుపును గురించి మనం నిశ్చయం చేసుకునేటకే సూచనల ద్వారా దేవుడు దాన్ని నిర్ధారణ చేస్తాడు. At the same time, అదే సమయంలో signs should not be ordinary signs. ఆ గుర్తులు సూచనలు మనవి సాధారణమైన వాటిని అడగకూడదు. Signs which are very difficult, or you can say signs which are literally impossible. అసాధ్యమైనటువంటి దేవుని సూచనలుగా మనం కనపరచమని ప్రార్థించాలి. We can see in the Old Testament there is not much time to narrate about it. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. పాత నిబంధనలు మనం చూస్తున్నాం. What are the signs Gideon kept to confirm the calling of God? దేవుని పిలుపు నిశ్చయం చేసుకొనటకు గిద్యోను చేసిన ఆ సూచన అడిగిన సూచన ఏంటి? He took wool, lamb's wool. గొర్రె చర్మం తీసుకొని and he kept it. అక్కడ పెట్టి and he said, Lord, ప్రభువా, if you called me, నువ్వు నన్ను పిలిచినట్లయితే the wool should be wet, everything else should be dry. ఇది మాత్రం వెచ్చగా ఉండాలి, మిగతాదంతా తడిపోవాలి. It should, the dew should fall only on this lamb's wool, rest all should be dry. ఆ మంచు అంతా ఇక్కడ మాత్రమే పడాలి, మిగతాదంతా డ్రైగా ఉండాలి, పొడిగా ఉండాలి చెప్తాడు. The Lord did it. దేవుడు పని చేశాడు. The next day again, మరుసటి దినాన Gideon said, గిద్యోను అన్నాడు, Lord, it's okay if you put the dew on the wool. ఆ వూల్ పైన మనసు వేసావు, బాగానే ఉంది. బట్ నౌ ఐ వాంట్ ఇట్ లైక్ దిస్, ఇప్పుడు ఇలా కావాలని నేను కోరుకుంటున్నాను. ద వూల్ షుడ్ బి డ్రై, రెస్ట్ ఆల్ షుడ్ బి వెట్. ఇప్పుడు దానికి రివర్స్ గా వూల్ మాత్రం తడిగా ఉండాలి, మిగతా అంతా డ్రైగా ఉండాలి అంటాడు. బొచ్చు పొడిగా ఉండాలా? బొచ్చు పొడిగా ఉండాలి, మంచి ఉండాలి, మిగతా అంతా మంచుగా ఉండాలి. ద లార్డ్ డిడ్ దట్. అది కూడా దేవుడు చేశాడు. See, every time when the saints of God, the men of God sought for signs, they sought signs which are literally impossible. దేవుని దాసులు, దేవుని ప్రజలు దేవుని గురించి చెప్పిన సూచనలు అడిగినప్పుడు మనిషి రీతిగా అసాధ్యమని అడిగారు. When Joshua was in the battle, యెహోషువా యుద్ధంలో ఉన్నప్పుడు, he said, sun stand still there. సూర్యుని అక్కడే ఉండమని, ఆగిపోమని ఆజ్ఞాపించాడు. What a great sign the Lord showed that Lord was fighting that battle for Joshua. యెహోషువ పక్షంగా దేవుడే ఆ యుద్ధాన్ని చేస్తున్నా. Hezekiah asked for a sign. హిజ్కియా ఒక గుర్తును అడిగాడు. What he asked? ఏమడిగాడండి? The time should go reverse behind. కాలం అనేది ముందుకు కాకుండా వెనక్కి తిరిగి రావాలన్నాడు. Sun went back. సూర్యుడు వెనక్కి పోయినాడు. See how wonderful signs God has shown to prove his calling is very sure. ఆయన తన పిలుపును దేవుడు నిశ్చయం చేసుకుంటే ఎటువంటి సూచనలు కార్యములు చేసినాడో గమనించండి. Some examples will make us to laugh a lot. కొన్ని ఉదాహరణలు మనకు నవ్వును తీసుకొస్తాయి. బట్ ఐ డోంట్ లైక్ టు మేక్ పీపుల్ లాఫ్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆర్ ఇన్ ద మీటింగ్. సమాజములో మీటింగులో ప్రజలు నవ్వించడం నాకు ఇష్టం లేదు. వి ఆర్ నాట్ కమింగ్ టు లాఫ్ యాక్చువల్లీ. మనం నవ్వడానికి రాలేదు కదా. వి హావ్ కమ్ టు సీరియస్లీ పాండర్ అపాన్, కన్సిడర్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎంతో తీవ్రమైన రీతిలో కోణములో ధ్యానం చేయాలని వచ్చాం. వన్ యంగ్ సిస్టర్, ఒక యవన సహోదరి, షీ వాస్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ ఎ ఫుల్ టైమ్ సర్వీస్ కాల్. సంపూర్ణ సేవ కొరకే తన పిలుపు విషయమే సహోదరి ప్రార్థన చేస్తుంది. సో వి ఆస్క్డ్ హర్, మేము అడిగాం ఆమెని, గాడ్ ఇస్ కాలింగ్ యూ, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కదమ్మా. యెస్, గాడ్ ఇస్ కాలింగ్ మీ, బట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. నిజమే, నేను దేవుడు నన్ను పిలిచాడు, కానీ ఆ పిలుపు నేను నిర్ధారణ చేసుకోవాలి అని అనింది. సో వి ఆస్క్డ్, ఓకే, వి హావ్ యు ఆస్క్డ్ ద లార్డ్ టు షో ఎనీ సైన్. ఆ విషయంలో ఏదైనా గుర్తు చూపించమని సూచన అడిగామమ్మా. యెస్ యెస్, ఐ హావ్ ఆస్క్డ్ ద లార్డ్ ఫర్ ఎ సైన్. ఆ దేవుడిని సూచన అడిగాను అని చెప్పింది. ఐ సెడ్, వాట్ ఇస్ ద సైన్? Yes, ye gurtu adigavamma ante. I am in 10th standard uncle now. Uncle, nenu ippudu 10th standard chestunnanu. If I fail 10th standard, 10th class lo gani nenu fail aithe, God has called me for service. Devudu tana sevaku pilichinatle. I said, what? Adenda mana aacharyapadte, to fail you don't have to do anything at all. ఫెయిల్ అయిన తర్వాత నీకు చేసే పని అంటూ ఏమి ఉండదు కదా. యూ డోంట్ రైట్ ది ఎగ్జామ్, యూ ఫెయిల్. ఎగ్జామ్ రాయకపోతేనే ఫెయిల్ అవుతావు. యూ డోంట్ స్టడీ, యూ ఫెయిల్. చదువుకోకపోతే ఫెయిల్ అవుతావు. ఐ సెడ్, దట్ ఇస్ నాట్ ఎ సైన్. అది సరైన సూచన కాదమ్మా.
I also came to the Lord's service. నేను కూడా దేవుని సేవకు వచ్చాను. I was studying my engineering. ఇంజనీరింగ్ నేను చదువుతుంటే at that time the Lord told me ఆ సమయం దర్పులో దేవుడు నాతో అన్నాడు that he will prove the sign 3 years ahead. 3 సంవత్సరాల తర్వాత దాన్ని నెరవేర్చని చెప్పాడు. Sign. ఆ గుర్తును. According to his promise in Deuteronomy 28:13. 28:13 ద్వితీయోపదేశకాలం. I will make you the head and not the tail. నిన్ను తలగా ఉంచుతా గాని తోకగా ఉంచను అని చెప్పాడు. So I told Lord fulfill the sign. ప్రభువా గుర్తును ఆ సూచనను నెరవేర్చమని ప్రార్థించి. What was the sign? ఏంటది ఇన్ మై ఇంజనీరింగ్ కాలేజ్ ఐ మస్ట్ కమ్ ద టాపర్ దెన్ గాడ్ హస్ కాల్డ్ మీ ఫర్ ద ఫుల్ టైమ్ వర్క్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను టాపర్ గా ఫస్ట్ గా వస్తే దేవుడు నన్ను సేవకు పిలిచినట్లే అనుకున్నాను బిఫోర్ దాట్ దానికంటే ముందుగానే ఐ వాస్ 100% ఫెయిలియర్ దానికంటే 100% నేను ఫెయిల్ అయిపోయాను 10 సబ్జెక్ట్స్ ఇన్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐ రోట్ 10 సబ్జెక్ట్స్ ఐ ఫెయిల్డ్ సెకండ్ రెండో సంవత్సరం ఇంజనీరింగ్ లో 10 సబ్జెక్ట్లు రాస్తే 10 పోయాయి బికాజ్ ఐ డి నాట్ నో క్రైస్ట్ ఐ వాస్ నాట్ అ బోర్న్ అగైన్ పర్సన్ ఐ వాస్ ద వర్స్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ క్రీస్తు ప్రభు నెరగని వాడు ఎంతో భయంకరమైన లోక వ్యక్తిగా ఉన్నాడు రిచర్డ్ సినర్ ఎంతో భయంకరమైన పాపిగా నేచురల్లీ ఐ వాస్ సపోజ్డ్ టు ఫెయిల్ ఓన్లీ కనుక సాధారణంగా ఫెయిల్ కావాల్సిందేగా వెన్ ఐ యామ్ ఇన్ క్రైస్ట్ when I am in Christ nenu Christ prabhu when God called me devu nannu pilichin tarvata I asked the Lord to fulfill this sign ee gurtunu ee soochana nerverchamani prarthinchi in 1993 May 29th I asked the Lord for this sign May 29th 1993 lo ee soochana nerverchamani adigaanu when I was baptized in Hebron appudu nenu Hebron lo undini youth camp lo 1996 July the Lord fulfilled that sign or fulfilled that promise ముగింపులో దేవునితో మరి నరగొట్టి విరగొట్టి 97 జనవరి 1వ తారీఖు should be legible signs adi manu pette soochana manu kanapadediga undali to make sure that God is calling you and me ninnu nannu devudu pilustunnadu ani vishayamlo manu nirdharana cheskovali God's calling does not change devuni pilupu marchabadadu secondly randavadiga God's calling does not look as the world looks and calls lokamu chuchina reetiga devudu aa pilupu vishayamlo chudadu 1 Corinthians chapter 1 verse 26 we know a very well known verse modati korinthi 1st adhyayam 21st chimana baaga parichayam 26th vachanam baaga parichayam for you see the your calling brethren how that not many wise men after the flesh not many mighty not many noble are called modati korinthi 1st adhyayam 26th vachanam sahodrulara mimmunu pilichina pilupunu chududi meelo rokareetini gnanulainanu ganulainanu goppavarainanu goppa vamsham varainanu anekulu pilavabadaledu gaani so he says not according to the flesh sharirithika lokarithika kaadu antunna not according to this worldly standards or worldly qualifications lokarithiyaina parimanamu lokarithiyaina mari talantulu batti kaaka God has his own purpose and will to call a person oka vyaktini pilchesunu devudaka sampurnamaina chittamu uddeshamu kaligi untadu we know whom all God has called devudu evaravunna pilchado manaku telusu kada if we look into their lives we will be star you know we'll be thunderstruck how God could call such a person apiluvadina adasulaka jeevithala manam dhyanam chesthe ba ituvanti vyaktina devudu pilichadani manam tho aashcharyapadtam we just mentioned about gideon gideon vishayam manam gnapam chesukundam he was a very timid man ento piriki vadu he was hiding in the what he called wine press and threshing the wheat draaksha thotalo daachukoni vaati pidutunadu godamalu dunagodutunadu godamalu dunagodutunadu that was gideon's condition adi gideon oka paristhiti and when god calls him atuvanti vyaktini devudu pilichinappudu god tells devudu antadu thou mighty man of valor o baladudaina gideon antadu parakramashaliyana gideon antadu he is hiding దాచుకున్నాడు సో అఫ్రైడ్ ఎంతో భయపడుతున్నాడు హి హింసెల్ఫ్ సేస్ ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ మై ఫాదర్స్ హౌస్ నా తండ్రిని గురించి నేను భయపడుతున్నాను తానే ఒప్పుకున్నాడు ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ మై పీపుల్ మన ప్రజల విషయంలో నేను భయపడుతున్నాను అంటున్నాడు బట్ గాడ్ సేస్ యు ఆర్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వేలర్ నువ్వు బలాఢ్యుడైన పరాక్రమ కలిగిన గిద్యోన్ అని దేవుడు పిలుస్తున్నాడు బికాజ్ గాడ్ కాల్స్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ తన ఉద్దేశ ప్రకారం దేవుడు పిలిచేవాడుగా ఉంటున్నాడు వి హావ్ రెడ్ దట్ ఆల్సో అది కూడా మనం చదివాం కదా ఇన్ 2nd Timothy 2nd Timothy la chadivam aa mata 1 modati adhyayam verse 9 tumdo vachanam we read it ibbu chadivam indi mundu chadivam once again I'm reminding you marok sari meeku gnapakam chestanu and was called us with an holy calling not according to our works but according to his own purpose and
గ్రేస్ తన ఉద్దేశం ప్రకారం కృపను బట్టి మనల్ని పిలిచాడు అని మనం చదువుకున్నాం. గాడ్ డస్ నాట్ కాల్ us అకార్డింగ్ టు అవర్ నీడ్. నో, మన అవసరతను బట్టి దేవుడు పిలవడు కాదు. గాడ్ కాల్స్ us అకార్డింగ్ టు హిస్ పర్పస్, హిస్ విల్, తన చిత్తానుసారంగా తన ఉద్దేశ ప్రకారంగా దేవుడు మనల్ని పిలుస్తాడు. రోమన్స్ 8:28, రోమా 8:28 లో వి మోస్ట్ ఆఫ్ us వి నో ఇట్ బై హార్ట్. అది మనకి నోటికి వస్తుంది చాలా మందికి. సీ వన్ ఫ్రాగ్మెంట్ దేర్, అక్కడ ఒక చిన్న ముక్క భాగాన్ని చూద్దాం. రోమన్స్ 8:28, రోమా 8:28 సేస్ we know that all things work together for good to them that love God, to them who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Everything which happens to everyone cannot be put into the framework of this verse. ప్రతి వారికి జరిగే విషయాలన్నీ ఈ భాగములతో మనం మెర్చుకోకూడదు. Why? ఎందుకంటే this verse is applicable only to a particular sect of people. ఒకే ఒక గుంపుకు మాత్రమే చెందిన వారికే ఈ వచనం. To them who are called according to his purpose. దేవుని అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. He doesn't call according to the world or the people around us. మన చుట్టూ ఉన్న మనుషుల ప్రకారం లేక లోకము పిలిచిన రీతిగా మనం పిలవడు కానీ. Many time many people are deceived. చాలా సమయంలో అనేక మంది మరి మోసగించబడుతున్నారు. They look at the need around them. అక్కడ ఉన్న అవసరతను గురించి గమనిస్తారు. And then they think that God has called them. దేవుడు పిలిచాడని అనుకుంటారు. Sorry. క్షమించండి, అట్లా కాదండి. God does not call according to any of the worldly, you know, temporal needs or requirements in any local or global area. స్థానికంగా మరి తాత్కాలికంగా ఉండే అవసరాల కొరకు దేవుడు ఎప్పుడు పిలవడండి. హీ కాల్స్ ఎవ్రీ వన్ హూ కాల్స్ హూమ్ హీ కాల్స్ బై హిస్ పర్పస్ అకార్డింగ్ టు హిస్ పర్ఫెక్ట్ విల్. ఆయన పరిపూర్ణమైన చిత్తానుసారంగా సంకల్పం చెప్పిన మాత్రమే దేవుడు వారిని పిలుస్తున్నాడు అనే విషయం జ్ఞాపకం పెట్టుకుంటాం. నాట్ మై విల్ ఆర్ యువర్ విల్, నీ చిత్తము నా చిత్తం కాదని గుర్తు. హీ కాల్స్ అస్ అకార్డింగ్ టు హిస్ విల్, ఆయన తన చిత్తానుసారంగా సంకల్పం చెప్పిన మాత్రమే పిలుస్తాడు. థర్డ్లీ, మూడవదిగా, when he calls us, ఆయన మనల్ని పిలిచినప్పుడు he counts us worthy for that calling. ఆ పిలుపుకు మనల్ని యోగ్యులుగా ఆయన ఎంచుకుంటాడు. We have already read in 1 Corinthians chapter 1, మొదటి కొరింథీ 1వ అధ్యాయం ముందు గాని చదివాం కదా. 26 we have read, 26వ వచనం చదువుకున్నాం. The following verses say, నా తర్వాత వచనాలు చెప్తుంది, he did not call, he chose the foolish to confound the wise, and he chose the weak to confound the mighty. He chose the base things which are despised, things which are not, to bring to naught those things that are. మొదటి కొరింథీ 1:27-29 తెలుగులో కలిసి ఉన్నాయి. ఏ శరీరు దేవుని ఎదుట సిగ్గు అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని స్థిరపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హిస్ చాయిస్ ఈస్ టోటలీ బియాండ్ అవర్ comprehension. Ayana ennika empika mana gnanamunku minchinadi artha sahitam kaledi. In other words, he can say, inko maatla cheppalante, whom he wants to call he will call. Evarini ayana pilavani ishtapadtado varine pilustadu. It does not matter whether they are worthy, qualified, not qualified, nothing. వారు యోగ్యుల, సరైన వారా, తగిన వారు కాదా అని కూడా దేవుడు చూడడు. బట్ ఆఫ్టర్ హీ కాల్స్ దెమ్, ఆయన పిలిచిన తర్వాత, 2 Thessalonians, 2 Thessalonians పత్రిక 1 మొదటి అధ్యాయం verse 11, 11వ వచనం. పాల్ ఇస్ మేకింగ్ ఎ ప్రేయర్ హియర్. పౌలు ఒక ప్రార్థన చేస్తున్నాడు. వెర్ఫోర్ ఆల్సో వి ప్రే ఆల్వేస్ ఫర్ యు దట్ అవర్ గాడ్ వుడ్ కౌంట్ యు వర్ది ఆఫ్ దిస్ కాలింగ్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ ద గుడ్ ప్లెజర్ అండ్ ఆఫ్ హిస్ గుడ్నెస్ అండ్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్ విత్ పవర్. 2 Thessalonians 1:11, 2 Thessalonians పత్రిక 1:11 వచనం. అందువల్ల మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప చొప్పున మీ అందరూ మన ప్రభువైన యేసు నామమున ఆయన మీరును మహిమందునట్లు మేలు చేయవలెను. మీలో ప్రతి ఆలోచనకు విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఇఫ్ హీ కాల్స్ ఎనీబడి, ఎవరన్నా ఒక ఆయన దేవుడు పిలిస్తే, హీ విల్ మేక్ దెమ్ వర్ది ఆఫ్ దట్ కాలింగ్. ఆ పిలుపు యోగ్యులుగా ఆయనే చేస్తాడు. వీ డోంట్ హావ్ టు డూ ఎనీ యు నో హార్డ్ వర్క్ ఆర్ ఎనీథింగ్ టు మేక్ అవర్ సెల్ఫ్
to become worthy of that calling. Even if we try, it is practically impossible. Mana pilupunu yoguliga kavalani manam edana prayatnam chesi sadhana chesina kuda manu odipotham araga jariginchabadadu. Because none of our works can make us worthy of God's calling. Manalo unna ye karyamulu kuda devuni piluku yogyulaga manalu cheyaledu. If we become worthy of a calling, okavela manu pilupukonu yogyulaga cheyabadithe, that calling will not be a calling of grace. Adi krupa sahithamana pilupu kaadaduga untundi. It will be a calling of works. Adi karyamulu gurchi aadharapadina pilupuga untundi. So there will not be any glory to God in that. Aa vishayamlo devuniki etuvanti mahima kalugadu. So that is why he calls and he makes them worthy. Devudu manalu pilichi appilu yogyulaga thane manalu chestadu. Romans chapter 8 verse 30 whom he called, devudu evarnaithe pilustado them he justified, avanni mari neethimanthuluga chestadu, and whom he justified, evu neethimanthuluga teerustado, and them also he glorified, varini devudu mahim parustadu. He called the people, ఆయన పిలుస్తాడు మనుషులను, హి ఓన్లీ జస్టిఫైస్ దెం, వారిని నీతిమంతులుగా చేస్తాడు. హి డజంట్ టెల్ దెం యు గో అండ్ డు దిస్ గుడ్ డు దట్ అండ్ దెన్ యు విల్ బికమ్ జస్టిఫైడ్. నో, నువ్వు వెళ్ళి ఈ కార్యం చేయి ఆ కార్యం చేయి తద్వారా నువ్వు నీతిమంతులు అవుతావని చేయడు దేవుడు. హి డజంట్ సే యు ఫాస్ట్ ఫర్ 40 డేస్ అండ్ ప్రే, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పడు. దెన్ ఐ దెన్ యు విల్ బి జస్టిఫైడ్. నో, అప్పుడే నువ్వు నీతిమంతులు అవుతావని చెప్పడు, అలా చేయడు దేవుడు. దేర్ ఆర్ రాంగ్ డాక్ట్రిన్స్. అటువంటి తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. దట్ యు హావ్ టు డు లైక్ దిస్ ఫాస్టింగ్, యు హావ్ టు డు లైక్ దట్ ఫాస్టింగ్, యు హావ్ టు గో దేర్ గో హియర్, దట్ ఇస్ ఆల్ రాంగ్. ఆ స్థలానికి వెళ్ళాలి, అక్కడ ఉపవాసం ఉండాలి, అలా చేయాలంటారు, అవన్నీ తప్పు. He calls us according to his will and purpose. తన సొంత ఉద్దేశం చొప్పున సంకల్పించుకొని మనల్ని పిలుస్తాడు. When he calls, ఆయన పిలిచినప్పుడు he justifies. మనల్ని నీతిమంతులుగా తీర్చుతాడు. Fifthly, ఐదవదిగా, we find when the Lord calls us, devudu manalu pilichinappudu, and he justifies us, manu neethimantulaga teerchina tarvata, we need to respond. Daniki manu pratispandinchali. Hebrews chapter 11, Hebrews rasina patrika 11th adhyayam. Abraham had to do this work. Abraham ee vishayam cheyalsi vachindi. What was the work he had to do? Enti aa karyam chesina pani ante, Hebrews chapter 11, Hebrews rasina patrika 11th adhyayam verse 8, 8th vachanam. By faith Abraham, when he was called to go out into a place which he should after receive for inheritance, obeyed, and he went out not knowing whither he went. Hebrews 11:7, Abrahamu pilobadinappudu viswasamunu batti aa pilunupu lobadi taanu swasthyamuga pondunayunna pradeshamunaku bayilu vellanu, mari ekkadiki vellavalano adi erugakaye bayilu vellanu. He had to obey, aayana lobadalsi vachindi, and he had to go out, aayana bayitiki vellalsi vachindi. He had to go out, అక్కడ ఉన్న స్థలం నుంచి బయటికి వెళ్ళాలి. హి హాడ్ టు లీవ్ హరాన్ అండ్ గో టు కనాన్. హరాన్ వదిలి కనానుకు వెళ్ళాల్సి వచ్చింది. బైబిల్ సేస్ హియర్ నాట్ నోయింగ్ విదర్ హి వెంట్, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. Because he did not know where he had to go, ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియదు. బట్ హి న్యూ హూ హస్ కాల్డ్ హిమ్, తను పిలిచిన దేవుడు ఎవరో మాత్రం తెలుసు. Because he knows who has called him, tanu pilichina devudu evaro erigadu ganaka, he can joyfully, happily, without any worry, he can follow where God tells him to go. Devudu ekkada cheppado velladaniki santoshamuto aanandamuto ayana vellavalsi vachindi. You know, that is why obedience is such a beautiful thing in the spiritual life of a Christian. విశ్వాస యొక్క జీవితంలో విధేయత అనేది ఎంతో మరి ఆశీర్వాదకరమైన రమ్యమైన మాట. అది ఒబీడియన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ నోయింగ్ గాడ్. విధేయత అనేది దేవుని ఎరుగుట ద్వారా వచ్చేది. ఐ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. యు సీ ద చిల్డ్రన్, పిల్లల విషయం రండి. వాట్ దేర్ ఫాదర్ ఆర్ మదర్ సేస్, తండ్రి తల్లి చెప్పిన మాట దే విల్ డు ఇట్, చేస్తారు వితౌట్ క్వశ్చనింగ్, ఏమి ప్రశ్న అడగకుండా. బట్ సపోజ్ సంథింగ్ సంబడి ఇస్ వాకింగ్ ఇన్ ద రోడ్, రోడ్ లో వెళ్ళే వేరే వ్యక్తి ఎవరైనా, సమ్ నైబర్, ఒక ఇరుగురు ఇరుగు పొరుగు వారు, ఆర్ సంబడి ఎక్స్ వై జెడ్, ఎవరో తెలియని ఎక్స్ వై జెడ్ కాల్స్ ద చైల్డ్ అండ్ టెల్స్ ఇట్ టు డు సంథింగ్, ఆ బిడ్డని పిలిచి ఫలానా పని చేయమని చెప్తే విల్ ద చైల్డ్ డు ఇట్, ఆ బిడ్డ చేస్తాడా? చేయండి. నో, దట్ ఇస్ న్యాచురల్ ఇన్బిల్ట్ ఇన్ ఎ పర్సన్, ఇన్ ఎ చైల్డ్. వ్యక్తిలో గుచ్చబడింది, మరి ఉంచబడిన విషయం అది. హూమ్ ఐ డోంట్ నో, ఎవరినైతే నేను ఎరగనో, న్యాచురలీ ఐ విల్ నాట్ ఒబే దెమ్, వారికి నేను లోబడను. హూమ్ ఐ నో, ఎవరిని ఎరుగుదునో దెమ్ ఐ విల్ ఒబే, వారిని మాత్రమే లోబడతాను. ద నోయింగ్ ఆర్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్, బికాస్ హి హస్ కాల్డ్ us. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆ పిలిచిన దేవుని యొక్క గురించిన జ్ఞానం కలిగి ఉంట ఎంతో అవసరం. ఐ నో హిమ్, who had called me, nannu pilichina vaari nenu erugudunu antadu. How wonderful, enta adbhutamaina. When I know him, I can obey him implicitly without any question or doubt. Nirhetukanga mari etuvanti condition besharthuga nenu nannu pilichina vaani erugudunaga nenu lobadadinu. That is what is required. Adi avasaramaina vishayam. Abraham obeyed God. Abraham devuniki lobadinadu.
నెక్స్ట్ వన్ గుడ్ మరొక ఫస్ట్ తిమోతి మొదటి తిమోతి పాల్ టెల్స్ వన్ మోర్ థాట్ హియర్ పౌలు భక్తుడు ఇంకొక తలంపునిస్తాడు వెన్ యు ఆర్ కాల్డ్ మీరు పిలువబడినప్పుడు దిస్ కమ్స్ అలాంగ్ విత్ దట్ కాలింగ్ పిలుపుతో పాటు తాను కూడా వస్తాడు చాప్టర్ 6 మొదటి తిమోతి 6వ అధ్యాయం వర్స్ 12 12వ వచనం ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ లో హోల్డ్ ఆన్ ఈటర్నల్ లైఫ్ వేర్ అంటు థౌ ఆర్ట్ ఆల్సో కాల్డ్ అండ్ హస్ ప్రొఫెస్డ్ ఎ గుడ్ ప్రొఫెషన్ బిఫోర్ మెనీ విట్నెసెస్ మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి ఫస్ట్ యూత్ క్యాంప్ ఫస్ట్ మీటింగ్ ఐ ఎవర్ హ్యాపెన్ టు అటెండ్ ఇన్ హెబ్రోన్ వాస్ ఆన్ దిస్ థీమ్ నేను హెబ్రోన్ తిమోతి 6:12 హెబ్రోన్లో సోదరు హెబ్రోన్లో ఉన్నప్పుడు ఆయన అటెండ్ అయిన మొట్టమొదటి మీటింగ్లో హెబ్రోన్లో తిమోతి 1:12 విషయంలో వాక్యం విన్నాడు అండ్ దే టాట్ అస్ అ సాంగ్ ఆన్ దిస్ వర్స్ ఆ వచనం మీద ఆధారపడిన పాట కూడా నేర్పించారు Fight a good fight of faith. You remember that, Paul? Fight a good fight of faith and lay hold on eternal life. Beautiful song. అటువంటి ఇంగ్లీష్ ఎంతో రమ్యమైన పాట వారికి నేర్పించారు. Cannot forget that verse ever. ఆ వచనం ఆ పాట నేను ఎప్పుడు మర్చిపోను. Because you are called for that. దాని కొరకే పిలువబడ్డారు. Your calling comes with a fighting. కనుక మీ పిలుపు మరి పోరాటంతో కలిసి వస్తుంది. Your calling comes with a laying hold on. దాన్ని పట్టుకునే విషయంలో నుంచి వస్తుంది పిలుపు. Unless you're going to fight, నువ్వు పోరాడకపోతే you cannot lay hold on. దాన్ని గట్టిగా పట్టుకోలేవు. So the calling which the Lord has given us, దేవుడు మనకి ఇవ్వబడిన ఆ పిలుపు, we need to fight and stand on that calling. ఆ పిలుపు మీద నిలబడి ఉండటం నేర్చుకోవాలి. You may say, whom should I fight with? ఎవరితో నేను పోరాడాలి మీరు అడగొచ్చు. Husband may ask, shall I fight with my wife? భర్త భార్యతో నేను పోరాడాలి అని అడగాలి. Wife may ask, shall I fight with my husband? భార్య భర్త మీద పోరాడాలి అని అడుగుతారా? Please don't do that. రెండు చేతులు చేస్తున్నాను మీరు దయచేసి ఆ పాటి మాత్రం చేయండి. Don't fight with your husband, wife, children, or don't fight with your fellow believers. భర్త భార్యతోను భార్య భర్తతోను పిల్లలతోను కాకుండా సహపటి విశ్వాసంతో పోరాడకూడదు. We are not fighting with flesh and blood. రక్తంతో మాంసంతో మనం పోరాడేది కాదు. Our warfare is a spiritual warfare. మన యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధం. Our battle is against the invisible enemy. కనబడని అంధకార శక్తుల సమూహంతో మనం పోరాడతాం. The powers of the spiritual darkness. అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడతాం. We are fighting with that enemy. ఆ శత్రువుతో మనం పోరాడతాం. Why? ఎందుకు? Because God has called us. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి. He has called us to be soldiers in his army. ఆయన సైన్యములో మనల్ని సైనికులుగా పిలిచాడు. We need to fight. మనం పోరాడాలి. With the calling. పిలుపుతో. If you are called by God, దేవుని ద్వారా పిలువబడి ఉంటే, if you know God who has called you, నిన్ను పిలిచిన దేవుని నువ్వు ఎరిగి ఉంటే, if you have confirmed your call, నీ పిలుపు నువ్వు నిర్ధారణ చేసుకుని ఉంటే, if you are sure about your calling, నీ పిలుపు నువ్వు నిశ్చయత నువ్వు కలిగి ఉంటే, and if you are obeying your call, ఆ పిలుపుకు నువ్వు విధేయుడవైతే, automatically you will fight for that. ఆటోమేటిక్గా దాని కొరకు నువ్వు పోరాడతావు. You will not fight with people. మనుషులతో పోరాడు. You will fight with the devil. డెవిల్ సాతానుతో నువ్వు పోరాడతావు. యు విల్ ఫైట్ విత్ హిమ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పోరాడతావు. యు విల్ ఫైట్ విత్ హిమ్ ఇన్ ఫెయిత్. విశ్వాసముతో ఆయనతో శత్రుతో పోరాడతావు. రిమెంబర్ దట్. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకో. లాస్ట్లీ చివరిగా ది కాలింగ్ వి హావ్ సీన్ ఆల్్రెడీ అగైన్ వి వాంట్ టు రిమెంబర్ యు మైండ్ యు. ఈ విషయమే మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 1 పీటర్ చాప్టర్ 1 అండ్ వర్స్ 15. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యా 1 పీటర్ 1:15. మొదటి పేతురు 1:15. బట్ యాస్ హి విచ్ హస్ కాల్డ్ యు ఇస్ హోలీ. So be ye holy in all manner of conversation. మొదటి పేతురు 1:15 వచనములో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. Already I mentioned about the holy calling. పరిశుద్ధమైన పిలుపు గురించి ఇదివరకు మీకు చెప్పాను కదా. We read it in Hebrews Philippians 3:14. ఫిలిప్పీ 3:14 చదివాము. Now what we understand here is, ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, the calling comes with a package of holiness. ఆ పిలుపు అనేది పరిశుద్ధాత్మతో కలిపి సమ్మిళితం చేసి పిలువబడింది. ప్యాకేజ్ ఆఫ్ హోలీనెస్, ఆ పరిశుద్ధత అనేది ఆ సమూహములో నింపబడి పిలువబడింది. సో ద కాలింగ్ ఇట్సెల్ఫ్ షుడ్ బ్రింగ్ అ ఫియర్ అండ్ ఆ ఇన్ అవర్ లైఫ్ టు లివ్ అ హోలీ లైఫ్. ఆ పిలుపు ఎటువంటిదంటే, ఆ పిలుపులోనే ఎంత పరిశుద్ధులుగా మనం ఎలా జీవించాలో అది ఇమిడ్చబడి ఉంది. భయముతో, ఆశ్చర్యముతో, వణుకుతో మనం హోలీ, మీరు పరిశుద్ధులై ఉండుడి. వై? ఎందుకు? బికాస్ He who had called you is holy. నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక. He has called you with a holy calling. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు గనుక. So holiness should be the hallmark of a child of God. దేవుని బిడ్డ విషయంలో, పరిశుద్ధ పిలుపును గురించిన విషయంలో హాల్మార్క్ అంటే ప్రధాన అంశం ఏంటంటే పరిశుద్ధత. It's like a banner over our heads. మన తల మీద కట్టబడిన ఒక
పట్టిలాగా ఉండాలి. ఇట్స్ లైక్ ఎ బ్యానర్. ఒక పట్టిలాగా ఉండాలి. ఆన్ ద యునో హెడ్ గియర్ ఆఫ్ ద హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడికి గోల్డెన్ ప్లేట్ పుట్ గోల్డెన్ ప్లేట్ ప్రధాన యాజకుడికి ఇక్కడ రూమ్ దట్టి ఉంటుంది. అక్కడ ఇస్ట్ పుట్ ఏ గోల్డెన్ ప్లేట్ ఆ బంగారుది పథకం. హోలీ అంటూ గాడ్ పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధుడిగా ఉంటాం. హౌ బ్యూటిఫుల్ ఎంత రమ్యమైన మాట. దిస్ కాలింగ్ ఈస్ గివెన్ టు యూ అండ్ మీ. ఇటువంటి పిలుపు నీకు నాకు ఇవ్వబడింది. యస్ వి అండర్స్టాండ్ సమ్ మోర్ థింగ్స్ అబౌట్ దిస్ కాలింగ్ ఈ పిలుపుని గురించి మరికొన్ని విషయాలు మనం. ద బేసిక్ థింగ్స్ వి ఫైండ్ హియర్ ఇస్ ప్రైమరీ థింగ్స్ ప్రాముఖ్యం ప్రధానంగా చూడండి. గాడ్స్ కాలింగ్ డస్ నాట్ చేంజ్. దేవుని పిలుపు మార్చబడదు. ఐ మస్ట్ మేక్ ష్యూర్ ఫర్ ఇట్. గనుక ఆ పిలుపుని నిశ్చయం చేసుకోవాలి. హీ డస్ నాట్ కాల్ అకార్డింగ్ టు ద వరల్డ్లీ క్వాలిఫికేషన్స్. లోకరీతిగా అర్హతల ద్వారా ఆధారపడి దేవుడు మనం పిలవడు. హీ కాల్స్ అకార్డింగ్ టు హిస్ విల్ అండ్ పర్పస్. తన చిత్తానుసారంగా సల్పకల్పము చొప్పున మాత్రమే పిలుస్తాడు. ఫోర్త్లీ నాలుగవదిగా హీ కాల్స్ అండ్ కౌంట్స్ అస్ వర్దీ. మనల్ని పిలిచి మనం దానికి పిలుపుకు యోగ్యులుగా చేస్తాడు. ఫిఫ్త్లీ ఐదవదిగా హీ కాల్స్ అస్ టు ఒబే. లోబడుటకు విధేయత చూపుటకే మనల్ని పిలుస్తాడు. కాలింగ్ కమ్స్ విత్ ఒబీడియన్స్. కనుక పిలుపు విధేయతతో కూడి వస్తుంది. ఒబీడియన్స్ ఇస్ ద వే హౌ మచ్ వి నో హిమ్ దట్ మచ్ వి ఒబే హిమ్. ఆ విధేయత మనకు ఎంతగా మనం విధేయపడతాం అంటే ఆయన పిలుపుకు అంతగా మనం లోబడతాం. సిక్స్త్లీ ఆరవదిగా హిస్ కాలింగ్ కంటెయిన్స్ ఫైటింగ్. ఆ పిలుపులో ఐదు విషయాలు ఉంటాయి. ఫైటింగ్ 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 పోరాటం ఉంటుంది. ఇట్స్ ఎ వార్ఫేర్. అదొక యుద్ధ పోరాటం. వి ఆర్ కాల్డ్ టు ఫైట్ విత్ ద ఎనిమీ. శత్రువుతో పోరాడటానికి మనం పిలుబడి ఉన్నాం. As good soldiers of the Lord Jesus Christ. దేవుని మంచి సైనికుల వలె మనం in the warfare, the spiritual battle, we need to fight. ఆత్మ సంబంధమైన ఈ యుద్ధములో ఆయన మనము ఆయన సైనికుల వలె మనం పోరాడాలి. Seventhly, ఏడవదిగా because he who has called me is holy, I must be holy. నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక నేనును పరిశుద్ధుడై ఉండవలెను. This thing should keep on resonating in our hearts and minds. కంటిన్యూస్లీ ఈ మాటలు ఎల్లప్పుడు మన హృదయములో మన మనసులో మెదడులో ఎల్లప్పుడూ మరి మారుమ్రోగుతూ ఉండాలి. దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు వాక్ ఇన్ హోలీనెస్ ఎవ్రీడే. అట్లా చేస్తే తప్ప అనుదినము పరిశుద్ధతలో మనం నడవలేం. విల్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ కలిగి ఉంటాం. దెన్ వీ విల్ కంటిన్యూ ఇన్ ద సెకండ్ సెషన్. రెండవ సెషన్ మనం తర్వాత కలిగి ఉంటాం.